వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల డ్రామా ముగిసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, కేంద్రం నిర్లక్ష్యంపై కాంగ్రెస్ తెలిపిన నిరసన రైతుల బాధలను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ బీజేపీలు కలిసి నాటకాలాడాయని ఆరోపించారు. రెండు పార్టీల ఒప్పందం మేరకే వారం 10 రోజులు హడావిడి చేశారన్నారు. ఇక మంగళవారం నుంచి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలపరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి కేసీఆర్కు ఆదేశాలు వెళ్లాయని, దీంతో ఎంపీలందరినీ హైదరాబాద్ రావాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. మంగళవారం కొద్దిసేపు హడావిడి చేసి మధ్యాహ్నం తర్వాత మాయమవుతారని తెలిపారు. సోమవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్లకార్డులు పట్టుకుని ఫోటోలు దిగి సభలో ఆందోళన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మేము బ్రోకర్లకు మించి పాలకులము కాము అని చెప్పి మంత్రి చెప్పిండు. బ్రోకర్ పని చేయడానికి కేసీఆర్ ఎందుకు, నిరంజన్ రెడ్డి ఎందుకు? దళారులు బొచ్చడి మంది ఉండ్రు మార్కెట్ల. దేశంలో దళారులు ఎంతో మంది ఉండ్రు. దళారు పని చేయడానికి, దందాలు చేయడానికి ముఖ్యమంత్రి పదవి, వ్యవసాయ శాఖ మంత్రి పదవి, సివిల్ సప్లైస్ మినిస్టర్లు ఎందుకు? కేసీఆర్, నిరంజన్ రెడ్డి, గమంతుల కమలాకర్ ఏదైనా నీళ్లు లేని బావి చూసుకొని దుంకి సావండి. ఇవాళ రైతుల కష్టాలకు మీరే కారణము. దళారి పనులు చేయడానికి, బ్రోకర్ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కర్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. కష్టాలకు లోనవుతున్న రైతుల్ని ఆదుకోవాలి, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి. కల్లాలలో కుప్పల మీద రోజుల కొద్ది కాపలా ఉండి చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. కనీసం ప్రతి రైతు కుటుంబానికి 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించాలి. అదేవిధంగా తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కనీస గిట్టుబాటు ద్వారా 1960 రూపాయల దాకా ఇచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఏదైతే వాస్తవంగా 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల టార్గెట్ పెట్టుకుంటూ మొత్తానికి మొత్తం వరి ధాన్యం కొనాల్సిందే, టార్గెట్ తగ్గించిందంటే మీరే టార్గెట్. మీ ఈపులు పలగడం ఖాయం. రైతులు మీకు ఖచ్చితంగా తద్దినం పెడతారు, పిండం పెడతారు. ఇవాళ రైతులకు చావులకు కారణమైన కేసీఆర్ ను, నరేంద్ర మోడీని, బీజేపీ టీఆర్ఎస్ ను రైతులు వదలబోరు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటి వరకు కల్లాల్లో కాంగ్రెస్ కావచ్చు, రైతుల కుప్పల దగ్గర కావచ్చు, కమిషనరేట్ ముట్టడి కావచ్చు, లేకపోతే ధర్నా చౌక్లో దీక్షలు కావచ్చు. ఇక ఈ పోరాటం ఢిల్లీకి మారుస్తాం. తప్పకుండా తొందరలోనే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు రైతులకు అనుకూలంగా పసుపు బోర్డుకు సంబంధించి అదేవిధంగా పంట నష్టపోయినా తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని విషయంలో పార్లమెంట్ హాజరు కాకుండా ఊర్లలోకి వస్తే ఊర్లలో వాళ్ళని టమాటాలతోని, కోడిగుడ్లతోని, లేకపోతే అమ్మల మా సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తున్న పొరకాటలతోని, చీపూర్లతోని వాళ్ళని సన్మానించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చట్టసభలలో వాళ్ళ కోర్టు కేసు గెలిపించి ఢిల్లీకి పంపించిందే తెలంగాణ సమస్యల మీద కొట్లాడడానికి. అట్లాంటి తెలంగాణ సమస్యల మీద చట్టసభలలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఎంపీలు రేపటి నుంచి పారిపోవడానికి వ్యూహం ఎత్తుగడ పండుతుండ్రు. కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ప్రజల తరపున కొట్లాడని టీఆర్ఎస్ ఎంపీలను గ్రామాలలో టమాటాలతోని, కోడిగుడ్లతోని, చీపుర్లతోని సన్మానించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సూచన చేస్తుంది. ఇప్పుడైనా బాధితులు రైతులే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉంచుతున్న గోడౌన్లను పరిశీలించినప్పుడు ఒక్క వరంగల్ గోడౌన్లోనే 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం లేని ఉన్నట్టుగా రికార్డు చూపించిందని ఈరోజు కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పడం జరిగింది. 25,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం గోడౌన్లలో కనిపించకపోతే దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఎఫ్సీఐ ద్వారా సేకరించి గోడౌన్లలో నిల్వ ఉంచిన బియ్యము ఒక్క దగ్గర ఒక్క స్టాక్ యార్డ్లోనే 25,000 మెట్రిక్ టన్నులు కనిపించలేదంటే రాష్ట్రం మొత్తం మీద 800,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనయి. మరి కేంద్ర మంత్రి గారే ఫలానా గోడౌన్లో, ఫలానా స్టాక్ యార్డ్లో 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం కనిపించలేదని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులలో గోల్మాల్ జరిగితే 1,00,000 రూపాయలైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి.
నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పీయూష్ గోయల్ గారిని బీజేపీ పార్టీని నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కొని స్టాక్ పెట్టాల్సిన వరంగల్ గోడౌన్ లో 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైతే మీరు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు ఈ గోల్మాల్ లో బీజేపీ పాత్ర ఏంది రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డప్పుడు టిఆర్ఎస్ లో ఉండే ముఖ్యమైన ఇట్లాంటి గోల్మాలకు పాల్పడితే బీజేపీ ఎందుకు వాళ్ళని కాపాడుతుంది బీజేపీ వరంగల్ లో మాయమైన బియ్యం 25,000 మెట్రిక్ టన్నుల మీద సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తలేదు